ఎన్టీ రామారావు గారు ఆ పెద్దాయనని గుర్తు చేసుకుంటూ మరి ఒక చిన్న డైలాగ్ తో వారి డైలాగ్ ని తీసుకొని అక్కడి నుంచి మిగతా కళాకారుల దగ్గరికి వెళ్దామండి. సో అన్న నందమూరి తారక రామారావు గారు మీ అందరు తెలుసు, ఆయన మూడు స్టేజ్లలో ఎలా ఉండేది, ఆయన మాట్లాడే విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్ అనేది సరదాగా తీసుకొని ముందుగా చెప్తాను. పాత సినిమాలలో తీసుకుంటే ఆయన చెయ్యి కాళ్ళు కొంచెం ఎక్కువగా ఊపేవారు కాదు, స్ట్రైట్ గా నిలబడి మాట్లాడేవాళ్ళు. దాని తర్వాత బొబ్బిలి పులి